హే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్డర్ ఖామోషియా. ఈరోజు అయితే నేను చికెన్ కర్రీ చూపిపోతున్నాను. ఫస్ట్ ఇలా ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని అది బాగా వేడైన తర్వాత హోల్ మసాలా వేయాలి. చెక్క, లవంగ, ఇలైచి ఇవన్నీ వేసుకొని ఆ తర్వాత ఇలా ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే గ్రీన్ చిల్లీ, పచ్చిమిరపకాయలు వేసుకొని ఇప్పుడు ఇది బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగనేయాలి. ఈ టైంలో మనం కొంచెం ఉప్పు వేసుకుంటే కొంచెం తొందరగా వేగుతుంది అన్నమాట. సో అందుకు ఈ టైం ఈ పాయింట్లో కొంచెం అలా ఉప్పు వేసేసుకొని బాగా వేగనీయండి కలుపుతూ. ఇది వేగడానికి అయితే కొంచెం టైం పడుతుంది. అంటే ఇక్కడ మేము ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి మాకు కొంచెం టైం పట్టింది. మీరు ఇంకా నార్మల్గా చేసుకుంటారు కాబట్టి కొంచెం తక్కువనే టైం పడుతుంది. సో ఇప్పుడు దీంట్లో కొత్తిమీర మెంతాకు వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఇది కూడా బాగా ఫ్రై చేయాలన్నమాట. ఆనియన్స్తో పాటే వేసుకుంటే మనం ఇలా ఆనియన్స్ వేసిన తర్వాత ఇది వేసుకుంటే ఇంకా టేస్ట్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది, బాగుంటుంది కూడా. అందుకు ఈ టైంలో వేసినాం అనమాట, ఎందుకంటే ఇది బాగా వేగనీయాలన్నమాట అందుకు. సో ఇప్పుడు అది బ్రౌన్ కలర్లో గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసాము. ఇంక దీన్ని కూడా కొంచెం బాగా వేగనీయాలన్నమాట. ఆయిల్లో వేస్తే కూడా మనకు కొంచెం మంచి టేస్ట్ వస్తుంది. సో అందుకు ఈ టైంలో వేసాము. తర్వాత కూడా లాస్ట్లో కూడా మనం వేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా వేగనీయాలి. ఇప్పుడు దీని ఆ కొత్తిమీరది పుదీనాది టేస్ట్ అంతా ఈ ఆయిల్లోకి వచ్చి బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు పుదీనా ఇది కూడా బాగా వేగనీయాలి. ఆయిల్లో దీని టేస్ట్ వస్తే కొంచెం డిఫరెంట్ వస్తుంది అన్నమాట. మనం నార్మల్గా వేసుకునే దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఈ టైంలో మనము కొంచెం ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మీరు తీసుకున్న దానికి సరిపడా, మీరు ఎంత చేసుకుంటున్నారో దానికి సరిపడా మీ టేస్ట్కి తగ్గట్టు. సో అందుకే నేను ఇంత వేసుకుంటున్నామని చెప్పటం లేదు, ఎందుకంటే మీరు ఏ క్వాంటిటీలో చేసుకుంటారో మనకు తెలియదు కదా. కొంతమంది మసాలాలు తక్కువ తింటారు. సో అందుకు నేను ఇంత వేసుకోవాలి అంత వేసుకోవాలి అన్న క్వాంటిటీస్ చెప్పటం లేదన్నమాట. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కూడా బాగా వేగనీయాలి. దాని స్మెల్ అంతా వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఈ టైంలో గరం మసాలా వేసుకోవాలన్నమాట. గరం మసాలా కూడా అదే ఒక ఇది బిర్యానీ ఆకు ఇవన్నీ ఇలైచి స్టార్ ఇదంతా కలిపి మిక్సీలో కొట్టుకుంటే ఇంకా అదే గరం మసాలా. ఇది కూడా మీరు కొంచెం ఎక్కువ మసాలా ఎక్కువ వద్దు అనుకున్నట్టయితే లైట్గా వేసుకోండి. చూడండి అది అది అద్దరం అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగింది. సో ఇంకా గరం మసాలా వేసేసాము. అది దాన్ని కూడా కొంచెం స్మెల్ అల్లర్ చేసి తర్వాత ఇప్పుడు ఇది కారం వేసుకున్నాము. కారము, ధనియాల పొడి, పసుపు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, అది ఇంపార్టెంట్ అని ఏం లేదు, వేసుకున్నా పర్లేదు. సో ఇప్పుడు టమాటాలు వేయాలి. ఇది బాగా టమాటాలు ఇవన్నీ బాగా వేగాలన్నమాట. వేగి ఆయిల్ పైకి వచ్చేంత వరకు వాటర్ అంతా వెళ్ళిపోవాలి. అంతా వెళ్ళిపోయి బాగా వేగనీయాలి. ఇంకా ఆయిల్ పైకి వస్తుంది కదా బాగా వేగినప్పుడు, అలా ఎంతవరకు ఇలా కలుపుకుంటూ వేగనీయాలన్నమాట. అప్పుడు మనము ఆనియన్స్లో ఉప్పు వేసుకున్నాము అది వేగడానికి. ఇప్పుడు టమాటాలో ఉప్పు వేసుకున్నాము.
తర్వాత మీరు ఎంత వేస్తున్నారు అన్నది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. మేము వేస్తున్నాం కదా అని చెప్పి మీరు అదే పనిగా వేసేస్తే మళ్ళీ ఎక్కువ అయిపోయి ఉప్పు ఎక్కువ అయిపోతుంది. సో టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు బాగా వేగింది, వేగాదు అనమాట. ఇంకొంచెం వేగనిద్దాము. ఇలా అంటూ తగలకుండా కలుపుకుంటూ దాన్ని వేగనీయాలి. సో నేను ఉప్పు కూడా అందుకే క్వాంటిటీ చెప్పడం లేదు. ఉప్పు కానీ కారం కానీ ఏది కూడా కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు. ఇలా కలుపుకుంటూ దీన్ని బాగా వేగనీయాలి. మొత్తం దాంట్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోవాలన్నమాట. సో అది ఇలాగా ఆ వాటర్ అంతా వెళ్ళిపోయి బాగా ఇలా వేగిన తర్వాత మనం బాగా కడిగి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేయాలి. చూడండి, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది అక్కడ మొత్తం ఆయిల్ అంతా ఎలా పక్కకు వచ్చేసిందో, దాంట్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఈ టైంలో మనము చికెన్ వేసుకోవాలి. బాగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. ఇంకా వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఆ మసాలాలు అవన్నీ దీనికి తగిలేటట్టు మొత్తం నీట్గా కలుపుకోవాలి. మీకు ఇది బాగా నీట్గా కలిపిన తర్వాత మీకు అప్పుడే అర్థమవుతుంది ఎలా మొత్తం మసాలాలన్నీ దీన్ని తగిలేటట్టు కలుపుకోవాలో. ఇలా బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని మళ్ళీ ఇప్పుడు ఈ చికెన్ అంతా బాగా ఉడికేటట్టు చేసుకోవాలి. కొంచెంసేపటికి ఒకసారి అట్లా కలుపుకుంటూ ఉండదు, ఎందుకంటే ఆ వాటర్ వచ్చేంత వరకు. వాటర్ వచ్చిన తర్వాత ఇంక మనకి కింద ఏమంటారు అడుగున అంటుదన్నమాట. అందుకు అలా కలుపుకుంటూ ఇప్పుడు ఇట్లా మూత వేసేసి వదిలేస్తే మళ్ళీ దాంట్లో ఉన్న చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి ఇంకా చికెన్ బాగా ఉడికేంత వరకు వెయిట్ చేయాలి. ఈ చికెన్ అయితే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, కొంచెం డిఫరెంట్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ టైంలో కొంచెం ఇట్లా వాటర్ వచ్చిన తర్వాత కొంచెం హాఫ్ బాయిల్ అయిన తర్వాత ఇది ఎండు కొబ్బరి పౌడర్ అన్నమాట, దీన్ని వేసుకోవాలి. దీన్ని వేసుకొని ఇంకా దీన్ని కూడా బాగా కలుపుకోండి. మనమేం ఇందులో అంటే చికెన్ ఉడకడానికి సపరేట్గా వాటర్ ఏమి వేసుకోలేదు. ఆ చికెన్లోనే వాటర్ ఉంటుంది అన్నమాట, అదే బయటకు వచ్చింది. నేను ఒక్క కొంచెం కూడా వాటర్ వేసుకోలేదు. ఆ చికెన్ వాటర్తోనే మొత్తం అది ఉడికిపోయింది అన్నమాట. సో ఇప్పుడు చికెన్ అయితే ఉడికిపోయింది. ఇంకా లాస్ట్ ఇంకది ఫైనల్లో కొంచెము నిమ్మకాయ రసం వేసుకున్నాను. మీరు ఒకసారి చెక్ చేసుకోండి, ఒకవేళ చికెన్ ఉడికిందా లేదా అని అయితే చెక్ చేసుకోండి. మాకైతే ఇక్కడ చికెన్ ఉడికిపోయింది. సో మేము ఇది వేసుకున్నాము లెమన్ వాటరు వేసుకొని ఇంకా దీన్ని ఒకసారి బాగా కలిపేసుకున్నాము. ఒకవేళ మీకు ఏమైనా ఈ టైంలో ఉప్పు అలా చూసుకొని వేసుకోవచ్చు. మాకైతే కరెక్ట్గా అయిపోయింది అన్నమాట. సో మేము ఇంకా ఏం వేసుకోలేదు ఉప్పు. మీకు రుచికి తగినంత వేసుకోండి చూసి. అందుకే నేను ఇక్కడ ఉప్పు క్వాంటిటీ చెప్పలేదన్నమాట. సో అంతే, ఇంకా ఈ చికెన్ ఉడికిపోయింది, లెమన్ వాటర్ వేసేసినాం. ఇప్పుడు ఫైనల్ టచ్,
కొత్తిమీర వేసేసి అంతే చికెన్ కర్రీ అయిపోయింది. సో ఇంకా మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ బెల్ ఐకాన్ నొక్కండి. నాది ఏదైనా కొత్త వీడియో ఉంటే మీకు అప్పటికప్పుడే వచ్చేస్తుంది. ఓకే దెన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.